ఈ అమ్మవారి దర్శన భాగ్యం కలగాలంటే ఎంతో అదృష్టం, యోగ్యత రెండు కలిసి ఉంటే కాని అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. యావత్ భారతదేశంలోని ఉన్న పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యం కలగాలంటే గంటల కొద్దీ రోజుల కొద్దీ నిలుచుని ఆ దర్శన భాగ్యం చేసుకుని రావచ్చు. కానీ ఈ అమ్మవారి దర్శన భాగ్యం కలగాలి అంటే శ్రీశైలం నల్లమల అడవులలో సుమారు అటవీ ప్రాంతంలో 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఎంతో అదృష్టం, యోగ్యత రెండు కలిసి ఉంటే కాని అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. దీనిని నెక్కంటే జంగిల్ రైడ్ అని కూడా ఫారెస్ట్ ఆఫీస్ వారు చెబుతూ ఉంటారు. ఈ జంగిల్ రైడ్ లోనే మన ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం లభిస్తుంది. ఈ ఫారెస్ట్ ఆఫీస్ వారు టికెట్ ఇచ్చేటటువంటి అమ్మవారి దర్శనార్థం ఈ ఆఫీస్ లోనే టికెట్లు ఇస్తూ ఉంటారు. ఈ ఆఫీస్ వచ్చేసి శ్రీశైలం వెళ్లేదాలో డోర్నాల రోడ్ లో శిఖరం దగ్గరే ఉంటుంది. రోజుకు వచ్చేసి 120 టికెట్లు మాత్రమే ఇస్తారు. ఒక టికెట్ ధర 1000 రూపాయలు. ఈ 120 టికెట్లలో 16 టికెట్లు ఆన్లైన్ లో లభ్యమవుతాయి. మిగతా 104 టికెట్లు కూడా క్యూలైన్ లో నిల్చొని, ఖచ్చితంగా క్యూలైన్ లో నిల్చొని మాత్రమే తీసుకోవాలి. మనకి దూరాన కార్లు పార్కింగ్ చేసి కనిపిస్తుందిగా, అదే శిఖరం. శ్రీశైలం మల్లికార్జున స్వామి శిఖరం నుండి చూస్తాం. ఈ ఆఫీస్ లో ఎటువంటి రికమెండేషన్లు, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. కేవలం క్యూలైన్ లో నిల్చుంటే టికెట్ తీసుకోవాలి. అది ఒక మనిషికి వచ్చేసి 3 టికెట్లు ఇస్తారు. ఆ 3 టికెట్లు ఎవరైతే ఆ క్యూలైన్ లో నిల్చొని తీసుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రయాణంలో ఉండి తీరాలి. ఈ టికెట్ తీసుకోవడానికి ఏదైనా ఒక ఆధారం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదా మన జాబ్కు సంబంధించిన ఐడెంటిటీ కార్డు కానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒక ప్రూఫ్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ క్యూలైన్ లో తెల్లవారుజామునే స్టార్ట్ అవుతాయి. ఈ రోజు తీసుకుంటే టికెట్ మరుసటి రోజు మన ప్రయాణం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు ప్రయాణం మొదలైన తర్వాత జీవు అడవిలోకి ప్రవేశించే ముందు ఫారెస్ట్ ఆఫీస్ వారి చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ లో ప్రతి ఒక్కరి టికెట్, వారి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసేసి లోపలికి పంపిస్తారు జీపుతో. అడవిలో ప్రయాణం ఇంకా చాలా సాఫీగా ఎలా ఉంటుంది అంటే గోతులతో, పెద్ద పెద్ద బండరాలతో ఉంటుంది. అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది. ఇంతకు ముందు వృద్ధులు రావాలంటే, వయసు పైబడిన వాళ్ళు రావాలంటే చాలా ప్రమాదకరంగా ఉండేట ప్రయాణం. ఇంతకు ముందు 3 సంవత్సరాలు కూడా ఇది ఆఫ్ చేశారు ప్రయాణం, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఈ ప్రయాణంలో అయితే సంతోషంతో పాటు అడవిలో ప్రయాణం చేస్తున్నాం అన్న కొద్దిగా భయం కూడా ఉంటుంది. కానీ ఆ భయం కలగకుండా ఉండడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లేసరికి 3 చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఉంచారు. ప్రతి ఒక్క చోట చాలా భద్రతను ఏర్పాటు చేసి ఉంచారు. అలాగే మనం ఉదయాన్నే టికెట్ తీసుకోగానే 9 గంటల ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో ఆ ప్రదేశంలో ఖచ్చితంగా 9 గంటల కంటే ముందే ఆ ప్రదేశానికి వచ్చి ఉండాలి. అక్కడ నుండి 15 జీబులు బయలుదేరుతాయి. ఆ 15 జీబుల్లో ప్రతి జీబుకి 8 మంది చొప్పున కేటాయించి 120 మందిని అమ్మవారి దర్శనార్థం అడవిలోకి పంపిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క చోట మనకి చెక్ పోస్ట్ కనిపిస్తుంది. ఫారెస్ట్ ఆఫీస్ వారి ఫస్ట్ టికెట్లు చెక్ చేశారు. మళ్ళీ సెకండ్ థర్డ్ కూడా ఉంటుంది. ఇగో ఈ ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ జీబులు ఆగి ఉన్నాయి చూసారా. అమ్మవారి గుడి కంటే ముందే 1 కిలోమీటర్ దూరానే ఈ జీబులు ఆపేస్తారు. అమ్మవారి గుడి దగ్గరికి జీబులకి ప్రవేశం లేదు. ఇక్కడ నుంచి ఖాళీ నడకన బయలుదేరి 1 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి అమ్మవారిని దర్శించుకోవాలి. మధ్య మధ్యలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంత మంచి వీడియో అమ్మవారి దర్శనం, దానికి కావలసిన విధి విధానాలు చెప్పాం కదా. మీకు నచ్చితే ఒక చిన్న లైక్, ఇంకా బాగా నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేసేందుకు ప్రోత్సహించండి.
మధ్యలో గిరిజనులు చెంచు జాతి వారు కనిపిస్తుంటారు. వారు అడవి మూలికలు, అడవిలో దొరికేటటువంటివి అక్కడ అమ్ముతూ ఉంటారు. తేనమ్మా సుగంధం అట్లా వచ్చేప్పుడు తీసుకున్నాం. అడవిలో పక్షుల శబ్దాలు, చిన్న చిన్న జలపాతాలు, మంచిగా నీరు కనిపిస్తూ చాలా పచ్చగా ఉంటుంది. మధ్యలో మనకి విఘ్నేశ్వర స్వామి చిన్న విగ్రహం పెట్టి కనిపిస్తూ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ అమ్మవారికి దగ్గరికి వచ్చేస్తున్నాం. అక్కడ దర్శనం చూస్తే మనకు మతి పోతుంది. అక్కడ అమ్మవారు బావిలో వెలిసారని కొంతమంది, గుహలో అని కొంతమంది చెప్తూ ఉంటారు. మనం నిజంగా అమ్మవారు దర్శించుకుంటే కలిగేటటువంటి ఆనందం చాలా గొప్పది. ఇష్టకామేశ్వరి అమ్మవారు దర్శించుకుని కోరిక, ఏదైనా ఒకే ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా 41 రోజుల్లో అది నెరవేరుతుంది అని ప్రసిద్ధిగాంచింది ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం. అంత గొప్ప క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తారు, శ్రీశైలం వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం దొరకదు అని. చిన్న సౌండ్ కూడా వాటర్ చాలా శుద్ధమైన వాటర్, తీయగా ఉంటుంది, అది తాగొచ్చు. ఇక్కడ మినరల్ వాటర్ ఫారెస్ట్ వారు కూడా ఏర్పాటు చేశారు. అన్ని బిస్కెట్ ప్యాకెట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బయట మార్కెట్ లో మనకి ఏదైతే దొరుకుతాయో అన్ని ఇక్కడ అమ్మవారి దగ్గర చెంచువారు వారి జీవనోపాధి కోసం ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కేవలం వారి జీవనోపాధి ఇది మాత్రమే, ఇక్కడ వారికి వేరే జీవనోపాధి ఉండదు. ఫారెస్ట్ ఆఫీస్ వారు అయితే వారికి చాలా సౌకర్యాలు కల్పించారు. జనరేటర్ తీసుకొచ్చి పెట్టారు, ఆ వాటర్ ని మంచి వాటర్ అక్కడ తాగుతూ ఉంటారు. అలాగే వారికి శుద్ధి చేసేటటువంటి మినరల్ వాటర్ గా ఏదైనా ఇబ్బంది కలిగితే అలాంటి పరికరాలు కూడా అక్కడ పెట్టారు. అలాగే కాకుండా ఫారెస్ట్ ఆఫీస్ నుంచి చాలా దూరం నుంచి పవర్ సప్లైను కూడా వాళ్ళకి ఇచ్చారు. దానితో పాటు అదనంగా సోలార్ ప్లేట్లు కూడా పెట్టించారు. జనరేటర్, పవర్ సప్లై, సోలార్ ప్లేట్లు కూడా చాలా దూరం నుంచి ఫారెస్ట్ ఆఫీస్ వారైతే వారి అమ్మవారికి దర్శనం కోసం వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇబ్బంది పడకుండా ఎటువంటి ఆ పశుపక్షాదులు గాని అడవిలో తిరిగే జంతువులు కానీ ఇబ్బంది లేకుండా చాలా మంచి చర్యలు, భద్రతా చర్యలు తీసుకున్నారు. దీనికోసం చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ లైన్, దూరంగా సున్నవేసి కనిపిస్తుంది, అదే అమ్మవారి ఆలయం.
ఆలయంలోకి వెళ్ళాలి అంటే కింద చిన్న కిటికీ లాగా ఉంటుంది, అందరూ దాంట్లో కూర్చొని వెళ్తే లోపల మాత్రం ఆలయం పెద్దగా ఉంటుంది, కానీ అక్కడ కూర్చొని వెళ్ళాలి ప్రతి ఒక్కరు లోపలికి చిన్నగా కూర్చొని లోపలికి వెళ్ళాలి. చాలా మంది అంటే 120 మంది భక్తులు ఉంటారు అక్కడ లైన్లో, 15 జీబులు వస్తారు కదా, 15 జీబుల్లో వచ్చినటువంటి భక్తులు అక్కడ ఉంటారు. అక్కడ ఆలయం కనిపిస్తుంది, ఇదే ఆలయం వెరీ అన్నమాట. ఏదైతే ద్వారం గుండా మనం బయటకు వెళ్తాం చిన్న కిటికీ లాగా ఉంటుంది, అక్కడ నుంచి మాత్రం ఒంగోని చిన్నగా కూర్చొని వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ కళ్ళు మూసుకుని కాసేపు కూర్చుంటే చల్లగా చాలా చల్లటి గాలి, పక్షుల అరుపులు, గలగలమని పారే చిన్న కాలువల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు అక్కడున్న చెంచువారు వారి సొంత డబ్బులతో. మనం ఏదైనా ఆ అన్నదానానికి మిగతా వారికి ఉపయోగపడేలా మనం ఏదైనా ఇస్తే తీసుకుంటారు తప్ప ఎవరి నుంచి ఏమీ ఆశించరు వారు. ప్రతి ఒక్కరికి, వచ్చిన ప్రతి ఒక్కరికి వారి సొంతంగా తయారు చేసి వారి చేతుల మీదుగా మనకు భోజనం పెడతారు. మనం ఇష్టపూర్వకంగా ఎంత ఇస్తే అంత తీసుకుని దాన్ని కూడా మళ్ళీ రేపటి రోజున మరుసటి రోజు వచ్చే భక్తులకి అన్నదానం కోసం వినియోగిస్తారు. చెంచు జాతి వారు చాలా నిస్వార్థంగా అమ్మవారి సేవ చేస్తారు. ఇక్కడ చాలా చోట్ల ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఫారెస్ట్ ఆఫీసర్ తక్కువ టికెట్ ఇస్తూ ఉంటారు.